మీరు ఇక్కడ చూస్తున్నట్లు లక్ష పాయింట్స్ని నేను 1000 రూపీస్గా అమౌంట్గా కన్వర్ట్ చేసుకున్నాను. సో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు? పేటిఎం యాప్ని ఎవరైతే తరచుగా యూజ్ చేస్తున్నారో మనీ ట్రాన్స్ఫర్ ద్వారా, లేదంటే మర్చెంట్ పేమెంట్స్ అంటే షాప్స్కి మీరు క్యూఆర్ పేమెంట్ చేసినప్పుడు ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేది మనము రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని మనము మనీ రూపంలో కూడా సో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నట్లు లక్ష పాయింట్స్ని నేను 1000 రూపీస్గా అమౌంట్గా కన్వర్ట్ చేసుకున్నాను. సో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు కంప్లీట్ ప్రాసెస్ని మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీ ఫోన్లో పేటిఎం యాప్ని ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ మై పేటిఎం ఆప్షన్లో లెఫ్ట్కి మూవ్ చేస్తే నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ అని ఉంటుంది. దానిపై మీరు క్లిక్ చేసినట్లయితే ఆ తర్వాత మనకి ఈ విధమైన పేజ్ చూపిస్తుంది, క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉన్నటువంటి పేజ్. ఇక్కడ 4540 క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉన్నాయి. వీటిపై మీరు ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకున్నటువంటి క్యాష్ బ్యాక్ పాయింట్స్ చూపించి ఆ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని మనీ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి అంటే, సో అంటే కన్వర్ట్ పాయింట్స్ టు పేటిఎం బ్యాలెన్స్. పేటిఎం బ్యాలెన్స్ అంటే ఈ పేటిఎం వ్యాలెట్టే. సో మనము కన్వర్ట్ చేసుకున్న ఆ పేటిఎం గిఫ్ట్ వౌచర్ అమౌంట్ ఈ పేటిఎం వ్యాలెట్లోకి క్రెడిట్ అవుతుందన్నమాట. ఇక్కడ పేటిఎం బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదా, ఈ పేటిఎం బ్యాలెన్స్ పై క్లిక్ చేస్తే ఇక్కడ గిఫ్ట్ వౌచర్ అని ఉంది. సో ఈ గిఫ్ట్ వౌచర్లోకి మనం కన్వర్ట్ చేసిన క్యాష్ బ్యాక్ పాయింట్స్ చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాష్ బ్యాక్ పాయింట్స్ని కన్వర్ట్ చేద్దాం యాజ్ ఏ పేటిఎం గిఫ్ట్ వౌచర్. సో పేటిఎం గిఫ్ట్ వౌచర్ అని ఇక్కడ చూపించినా కూడా పేటిఎం వ్యాలెట్లోకి ఈ మొత్తం అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది అన్నమాట. క్యాష్ బ్యాక్ పాయింట్స్ని యూజ్ చేసుకోవడానికి ముందుగా ఈ క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకున్నటువంటి ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ చూపించడం జరుగుతుంది. వీటిని మనము సో కన్వర్ట్ చేసుకోవాలి లేదా రిడీమ్ చేసుకోవాలి కాబట్టి ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్పై క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ క్యాష్ బ్యాక్ పాయింట్స్ గల పేజ్ అయితే చూపిస్తుంది ఈ విధంగా. ఆల్రెడీ మీరు కన్వర్ట్ ఆర్ రిడీమ్ చేసుకున్నటువంటి క్యాష్ బ్యాక్ పాయింట్స్కి సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఉంటుంది, పాయింట్స్ హిస్టరీ అని చెప్పేసి. నేను ఆల్రెడీ చాలాసార్లు క్యాష్ బ్యాక్ పాయింట్స్ని సో కన్వర్ట్ చేసుకున్నాను. 100,000 పాయింట్స్ కూడా నేను కన్వర్ట్ చేసుకున్నాను అనమాట 1000 రూపీస్ పేటిఎం గిఫ్ట్ వౌచర్ కింద. సో ఈ పేటిఎం గిఫ్ట్ వౌచర్ అంటే పేటిఎం వ్యాలెట్లోకి వచ్చింది. ఆ పేటిఎం వ్యాలెట్ని చాలా సింపుల్గా ఆ అమౌంట్ని మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ మనం చేసుకోవచ్చు అనమాట. క్యాష్ బ్యాక్ పాయింట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి పేటిఎం గిఫ్ట్ వౌచర్ కూడా తక్కువ అమౌంట్ కలిగి ఉన్నదే కొనగలుగుతాను. అంటే ఇక్కడ 50 రూపీస్ అంటే 5500 పాయింట్లు కావాలి. నా దగ్గర 2340 మాత్రమే ఉన్నాయి కాబట్టి 10 రూపీస్ గిఫ్ట్ వౌచర్ని నేను కన్వర్ట్ చేస్తాను, రిడీమ్ చేసుకుంటాను. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా 10 రూపీస్ పేటిఎం గిఫ్ట్ వౌచర్ ఉంటుంది. లేదా మీ దగ్గర ఎక్కువ పాయింట్లు ఉంటే సో 100 రూపీస్, 50 ఇలా చూపిస్తుంది అన్నమాట. సో ఈ క్రింద చూడండి, అవైల్ 1100 పాయింట్స్ అని ఉంది. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఆ 1100 పేటిఎం క్యాష్ బ్యాక్ పాయింట్స్ని యూజ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఈ విధంగా 10 రూపీస్ పేటిఎం గిఫ్ట్ వౌచర్ అని చెప్పేసి మనకు చూపించుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనీ యాడెడ్ టు పేటిఎం గిఫ్ట్ వౌచర్ అని ఉంది. సో 10 రూపీస్ మనకి పేటిఎం వ్యాలెట్లో యాడ్ అయినట్టు చూపిస్తుంది. ఇంతకుముందు మనకి ఇందులో పేటిఎం బ్యాలెన్స్లో 10 రూపీస్ కదా చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ పేటిఎం వ్యాలెట్లోనే పేటిఎం గిఫ్ట్ వౌచర్లో 10 రూపీస్ ఉన్నది, 20 రూపీస్ అయింది. ఈ 20 రూపీస్ని మనము బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు, అంటే మినిమం 20 రూపీస్ ఉండాలన్నమాట. సో ఎలాగా అంటే ఇక్కడ పే పక్కన ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అని ఉంది, నో ఫీ అనమాట. సో దానిపై మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ విధంగా సెండ్ మనీ ఫ్రమ్ వ్యాలెట్ టు బ్యాంక్, వ్యాలెట్ నుంచి బ్యాంక్కి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. సో 20 రూపీస్ ప్రొసీడ్. సో ఏ బ్యాంక్కి అనేది, సో రిసీవ్ బ్యాంక్ కూడా మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత అమౌంట్ ఎంత, 20 రూపాయలు. సో ఛార్జెస్ 0 అనమాట, నిల్ ఛార్జెస్. సో ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. సో ఇలా బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే 20 రూపీస్. ఓటీపీ ఒకటి వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే మనీ సెండ్ టు బ్యాంక్ సక్సెస్ఫుల్లీ 20 రూపీస్ అని వచ్చింది చూడండి. ఈ విధంగా మీరు మీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని
పేటిఎం బ్యాలెన్స్ కింద కన్వర్టర్ రిడీమ్ చేసుకుని ఆ అమౌంట్ని బ్యాంక్కి చాలా సులువుగా పంపుకునే సింపుల్ ప్రాసెస్.